కుమారుని మ్యారేజ్లో వారిని చూసాం మేము గుర్తుపట్ల. అయితే మరి వారు చక్కగా యవనస్తుల గురించి ప్రార్థన చేయమని చేశారు. తర్వాత అయ్యా మా తండ్రి గారు చనిపోయారని చెప్పినప్పుడు బయటికి తీసుకువెళ్ళి మాట్లాడటం జరిగింది. 94 ఇయర్స్ దశరాజ్ గారు వారికి ఈ లోకంలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి భారాన్ని యోగు తను ప్రార్థన చేసిన రీతిగా నాకు ఇంతకాలమని నీవు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో, మరణమైన తరువాత నన్ను బ్రతుకురా, అలా గుండె నీడల నా యుద్ధ దినాలు తీర్పు వరకు నేను నీ కొరకు కనిపెట్టుకుని ఉంటాను. యోగు వచ్చిన ప్రశ్న సామాన్యమైన ప్రశ్న కాదు. మరణమైన తరువాత నువ్వు మనుషులను మటుకి మార్చున్నావు, నరులారా తిరిగి నువ్వు సెలవిస్తున్నావు. ఈ దేహము భూమిలో విత్తబడుతుంది. దట్ స్పిరిట్ ఇట్ వాస్ గివెన్ బై గాడ్ అండ్ సపోజ్డ్ గాడ్. ఆత్మ దేవుని ద్వారా మానవుని కలిగింది. దేహము కూడా దేవుని పోలికలో దేవుని ఆత్మను కలిగినటువంటి మనం ఈ దేహము భూమిలో విసబడుతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. పునరుద్ధాన దినాన మన జీవితాన్ని బట్టి మరి దేవుని యొక్క కృపలో మన జీవితాలు మనో వేదనా లేదా సగం.
మీరందరూ మనమందరము ధన్యులం. ఎందుకంటే జాయిగారు ఈ సందర్భంలో ఉండటం, వారు ఏదైనా ఊరు పోయి ఉంటే అద్భుతమైన వ్యక్తి, జీవిత సత్యాలు మనం తెలుసుకునేవాళ్ళం కాదు. ఎన్ని చెప్పాడో చెప్పడానికి ఆయన ఒక గంట చెబితే నరసరాజు గారిని గురించిన సమాచారం మనకి కొద్దిగా తెలుస్తుంది అనుకో. చాలా గొప్పవాడు నరసరాజు గారు. 56 సంవత్సరాలు మద్రాసు రేడియో కేంద్రంలో పాటలు పాడే అవకాశం ఆయన ఉందంటే ఎంత ప్రజ్ఞాశాలో మీరు గమనించవచ్చు. నేను ఇక్కడ జోష్వా సాహిత్య సమితికి నేను కార్యదర్శిగా పనిచేస్తూ, నేను రిటైర్డ్ టీచర్ని చీరాల మున్సిపాలిటీలో, వారికి నాకు కొద్ది ఒకసారి పరిచయం ఏర్పడింది. మాకు ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా బ్రాహ్మణ మిత్రులు. వారు ఆయన అంటే ఆ వారికి అందరికి కూడా ఆయన ఆరాధ్యుడు. నాకు చివరిగా తెలిసినవాడు. నేను సాహిత్య కార్యక్రమంలో వారిని ఆహ్వానించి వారికి నేను ఒక సత్కారం చేశాను, వారి పాదపూజ చేశాను. రేపు సెప్టెంబర్ 28న జాషువా గారి జన్మదినం ఉన్నది. ఆ రోజున నేను రాజుగారి వేదికగా దాన్ని పెట్టి, నరసరాజు గారి వేదికగా దాన్ని పెట్టి జరపడానికి నిర్ణయం చేసుకున్నాను. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దయచేసి జాషువా సాహిత్య సమితి కార్యక్రమంలో ఆ రోజు కార్యక్రమం మీరందరూ ఆహ్వానించబడతారు, మీరందరూ రావాలని నిర్ణయం చేస్తున్నాను. చాలా అద్భుతంగా కార్యక్రమం జరుగుతుందని మీకు తెలియదు. మీరు డాన్స్ బేబీ డాన్స్ కానీ ఇంకా ఏదైనా కానీ చూస్తారు, కానీ అద్భుతమైన సాహిత్య కార్యక్రమాలు మీరు రాదు, విద్యావంతులే రాదు. మీరు వీడియో అందరికన్నా అంత విద్యావంతులు నడుపుము నీ యొక్కకు నన్ను నడుపు ఏ సీ
ఈ సదావకాశాన్ని ఇచ్చిన పాఠశాలకు చాలా ధన్యవాదాలు. మేము ఆరుగురు పిల్లలు మా నాన్నగారికి, ముగ్గురు మా పిల్లలు, ముగ్గురు ఆడ పిల్లలు, అంటే ఇక్కడే పుట్టి వెళ్ళాం, ఈ స్కూల్లో చదువుకున్నాం, ఈ స్కూల్లో ఆడాం, ఆవరణలో ఫుట్బాల్ ఆడాను, నేను బ్యాడ్మింటన్ ఆడాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాఠశాలకి అనేక వందనాలు తెలుస్తూ ముగిస్తున్నాను. మర్యాద ఇరా వాళ్ళకి, మరి అయిపోయిండి అని ఎక్కేస్తా వాళ్ళ మీద. ఎప్పుడు పాప పెట్టి మోసినట్టు కాదు పిల్లలు, కొత్త కదా, కింద పెట్టేసేయండి. చివరిసారిగా ప్రియులు చిన్న నరసరాజు గారిని చూసేవారు చూడండి, అద్దంలో కూడా చూడండి, పర్వాలేదు, మిర్రర్లో కూడా చూడండి, పర్వాలేదు. కిరణ్ గారు వచ్చారా? సిక్కుగా ఉన్న వాళ్ళకి దేశం వెళ్ళకు ఆర్ఎస్ ప్యాకులు సప్లై చేస్తారు, వాంటెడ్గా తీసుకోండి దయచేసి. నిన్నటి దిన నుంచి ఏం ఆహారం తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారమ్మా, దీనిలో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. మరి కిరణ్ గారికి వందనాలు, వారికి ఆ సప్లై చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చివరిసారిగా చిన్న నరసరాజు గారిని చూడవలసిన వారు చూడాలని మనం చేస్తున్నాం, ఆ తర్వాత ఆరాధన చేస్తాం. వర్షం పడుతుంది వాళ్ళ లైఫ్లో. సౌండ్ రా క్లాచక్ అని అర్థం పగిలిన సౌండ్ రాల. బ్యాటరీ కనెక్ట్ చేయమంటుంది అట్రా, బ్యాటరీ కనెక్ట్ చేసాం. నెంబర్ చూడరా, నెంబర్ అది కాదు మరి చెప్తావే, నువ్వు ఇచ్చిన నెంబర్ ఇది, నువ్వు ఇచ్చిన నెంబర్ అసలు పని చేయట్లేదు మరి. ఇప్పుడు నేను ఏరోప్లేన్ మోడ్లో పెట్టాను. నైన్ డబుల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ అదే అదే నువ్వు ఇచ్చింది 9059 4 4. బ్రాంచ్ చేసావా?
పది నెంబర్ మార్చింది ఏం చేసేది నా నెంబర్ ఎప్పుడు ఎప్పటి నుంచి రెండు నెలల ముందు నుంచో నెల ముందు నుంచి ఏంటి అండి ఎప్పటి నుంచి అనుకున్నది పేరు పడుతుంది కదా అది హాస్పిటల్ రెండ ఇక్కడ అక్కడ ఇంకొని చెప్తాం సమయంలో ఆదరణ మాట మాట్లాడటానికి మరి కులశేఖర రాజు గారు పెద్ద అబ్బాయి మనోహర్ రాజు గారు వచ్చి మరి కొన్ని ఆదరణ మాటలు మాట్లాడతారని కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈ తర్వాత మరి ఇక్కడ మన లూథరన్ సంఘాన్ని సంఘ సభ్యులు వచ్చారు. మరి వారి పేర్లు మాకు తెలీదు, క్షమించండి. కాబట్టి వీరు మాట్లాడిన తర్వాత